సబ్స్క్రైబ్ బటన్ని ఎలా ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేశారనుకోండి, నేనేం కొత్త వీడియోస్ చేసినా మీకు వచ్చేస్తాయి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సూర్యుడు లేకపోతే మన జనజీవనం అంతా స్తంభించిపోతుంది. ఒక కోమలోకెళ్ళిన మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో సూర్యుడు లేకపోతే భూమి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఈ వీడియో ఓపెన్ చేయకముందు మీకు 3 క్వశ్చన్స్ వచ్చి ఉండాలి. 1, సూర్యుడు నిజంగానే మాయమవడం సాధ్యమేనా? 2, ఒకవేళ సాధ్యమైతే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? 3, సూర్యుడు మాయమైతే భూమి మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్లన్నింటికి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. హలో ఫ్రెండ్స్, నా పేరు క్రాంతి, మీరు చూస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా చెప్పాలంటే ఆన్సర్ నో. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, ఎనర్జీ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఇక్కడ సూర్యుడు అంటే లైట్ సోర్స్, లైట్ అనేది వన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీ డెస్ట్రాయ్ అవ్వడం అసాధ్యం. ఒకవేళ సూర్యుడు మాయమైపోతే దానికి 2 కారణాలు ఉండొచ్చు. మొదటిది, ఈ ప్రపంచాన్ని దేవుడే సృష్టించారు అని చాలామంది అంటూ ఉంటారు. దేవుడు ఒక మాట సూర్యుడికి మాయమైపో అని చెప్తే మాయమైపోతాడు. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఈ ఆన్సర్ కరెక్ట్ అని నమ్ముతారు, లేకపోతే లేదు. 2 రీజన్, సైన్స్ ప్రకారం చూడాలంటే మనం ఒక వస్తువుని 5800 కెల్విన్స్ టెంపరేచర్ వరకు హీట్ చేస్తే అది లైట్ని ఎమిట్ చేస్తుంది. సూర్యుడికి సోర్స్ ఆఫ్ పవర్ దాని లోపల జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్. సూర్యుడి లోపల ఉత్పత్తి అయ్యే వేడి 14 మిలియన్ కెల్విన్స్. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే 1.80 కోట్ల న్యూక్లియర్ బాంబ్స్ని ఒక్కసారి పేలిస్తే ఎంత వేడి వస్తుందో, ప్రతి సెకండ్కి సూర్యుడిలో అంత వేడి ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో ఉండే ఏ వస్తువైనా క్షణాల్లో కరిగిపోతుంది. భూమికి 15,000 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు కాబట్టి మనకు అంత వేడి అనిపించదు. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరగటం ఆగిపోతే సూర్యుడు వెలుగివ్వనట్లే, అంటే ఆటోమేటిక్గా సూర్యుడు మాయమైనట్లే. ఇప్పుడు సూర్యుడు మాయమైపోతే భూమి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. 8 నిమిషాలు భూమి మీద ఎలాంటి ప్రభావం ఉండదు, ఎందుకంటే సూర్యుడి నుండి లైట్ భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. కాంతి ఎంత వేగంగా వచ్చినా కాంతి వేగంతోనే రావాలి కదా. సో సూర్యుడు మాయమైపోయినా సూర్యుడు పంపిన లైట్ ఆల్రెడీ భూమి వైపు వస్తూ ఉంటుంది కాబట్టి 8 నిమిషాల వరకు మనకి సూర్యుడు మాయమైన విషయం తెలియదు. 8 నిమిషాల తర్వాత అసలు కథ మొదలవుతుంది. మనం భూమి మీద ఉన్నామంటే దానికి మెయిన్ రీజన్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే దానికి కారణం సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్. సూర్యుడి గ్రావిటేషన్ గ్రహాలన్నింటినీ తన వైపు తిప్పుకునేలాగా లాగుతుంది. ఇప్పుడు సూర్యుడు మాయమైపోతే భూమి సూర్యుడి చుట్టూ తిరగడం మానేస్తుంది. భూమి ఎక్కడున్నప్పుడు సూర్యుడు మాయమైపోయాడో ఆ ప్లేస్ నుంచి భూమి స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. మనకి ఎలక్ట్రిసిటీ, ఫాజిల్ ఫ్యూయల్స్ లేదా మనిషి తయారు చేసిన ఏదైనా లైట్ సోర్సెస్ ఉన్నంత వరకు భూమి మీద ఆర్టిఫిషియల్ లైట్ ఉంటుంది, అంటే ఇంకా రోజు రాత్రిలానే ఉంటుందన్నమాట. ఫోటోసింథసిస్కి కావాల్సిన మెయిన్ సోర్స్ సూర్యకాంతి. సూర్యకాంతి లేని మరుక్షణం ఫోటోసింథసిస్ ఆగిపోతుంది. ఫోటోసింథసిస్ లేకపోతే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ని ఇవ్వలేవు. భూమి మీద ఉన్న మనుషులంతా సంవత్సరానికి 600,00,000 కోట్ల కేజీల ఆక్సిజన్ని పీలుస్తారు. కానీ మన భూమి మీద 1,00,000,000,000 కేజీల ఆక్సిజన్ ఉంది. సో అది ఎంత అవ్వాలంటే 1,000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 1,000,000 సంవత్సరాల వరకు మనకు ఆక్సిజన్ బాధ లేదు. కానీ చెట్లు మొక్కలు మాత్రం 2 రోజుల్లో వారాల్లో చనిపోతాయి. తర్వాత, మీరు ఒక వేడి కాఫీ కప్ని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? అది వెంటనే చల్లబడుతుంది. సూర్యుడు లేకపోతే భూమి పరిస్థితి కూడా అంతే, భూమి చల్లబడ్డం మొదలవుతుంది. సూర్యుడు మాయమైన 1 వారంలో భూమి టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి పడిపోతుంది. దీంట్లో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కామన్గా చాలా కంట్రీస్లో టెంపరేచర్ అప్పుడప్పుడు 0 డిగ్రీస్ నమోదవుతూ ఉంటుంది. కానీ 1 సంవత్సరంలో భూమి టెంపరేచర్ -65 డిగ్రీ సెంటిగ్రేడ్కి పడిపోతుంది. సముద్రాలన్నీ ఐస్ గడ్డల్లా మారిపోతాయి, భూమి అంతా ఐస్తో కప్పబడుతుంది. ఇలాంటి టైంలో మనం ఇంకొన్ని రోజులు ఎక్కువ బతకాలంటే అగ్నిపర్వతాలు లేదా యెల్లోస్టోన్ లాంటి ప్రదేశాల దగ్గరికి వెళ్ళాలి. ఇంకో 10 నుండి 20 సంవత్సరాల్లో పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుంది. మన వాతావరణంలో ఉండే అన్ని గ్యాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇంకా చాలా
అన్ని వాయు రూపంలో నుండి ద్రవ రూపంలోకి మారిపోతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గాలి అంతా వాటర్లా మారిపోతుంది, ఆ వాటర్ అంతా మంచులా మారిపోతుంది. అంటే భూమి మీద ఇంకా ఐస్ తప్ప వాటర్ ఉండదా అంటే ఉంటుంది. సముద్రం అడుగు భాగాన కొన్ని కోట్ల సంవత్సరాల వరకు నీరు ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే భూమి లోపల ఎప్పుడు మండుతూ ఉండే లావా, అది ప్రొడ్యూస్ చేసే వేడి వల్ల నీరు గడ్డ కట్టకుండా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ 5000 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఉంటుంది. సూర్యుడు లేకపోతే ఇంకా భూమి మీద జీవం ఉండదా అంటే ఉంటుంది. మనుషులు, జంతువులు, చెట్లు, భూమి మీద ఉండే జీవులు అన్నీ చనిపోయినా సముద్రం అడుగు భాగంలో ఉండి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ బ్రతికే ఉంటాయి. వాటికి సూర్యుడితో పనిలేదు. భూమి గడ్డ కట్టినా ఎక్కువ వేడెక్కినా వాటికి ఏమీ కాదు. భూమి లోపల ఉండే జియోథర్మల్ హీట్ ఉన్నంత వరకు అవి బ్రతికే ఉంటాయి. భూమిలో ఉండే జియోథర్మల్ హీట్ సూర్యుడితో సంబంధం లేదు, కాబట్టి భూమి మీద జీవం ఉంటుంది. మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, సూర్యుడు లేకపోతే భూమి స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది అని. అది అలా ప్రయాణించి మన గెలాక్సీల నుంచి వేరే గెలాక్సీలకు వెళ్ళొచ్చు, అక్కడ దేనితో అయినా కొలైడ్ అయ్యి కొత్త గ్రహంలో అవ్వచ్చు, అక్కడ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఫైనల్గా సూర్యుడు లేకపోతే జరిగే విషయాలు ఇవి. కానీ డోంట్ వరీ, సూర్యుడు ఎక్కడికి పోడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసినంతవరకు సెలవు. బై బాయ్.